ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలవకిస గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తన కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాడు. జై పాత్ర కోసం తాను ఎంత శ్రమ పడింది, ఆ పాత్రకి తాను ఎంతగా కనెక్ట్ అయిపోయింది అనే విషయం తాజాగా పలు ఇంటర్వ్యూల్లో చెప్తున్నాడు. దీంతో సినిమా మీద భారీగానే అంచనాలున్నాయి. ఇక మరోవైపు ఈ సినిమా ఎన్టీఆర్ ని 100 కోట్ల క్లబ్ లో చేరుస్తుందని కూడా అందరూ విశ్వాసంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరియర్ లో చాలా మంది మంచి సినిమాలు చేశారు. అయితే అన్ని ఓ ఎత్తు అయితే ఈ జైలవకుస సినిమా ఓ ఎత్తుగా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. అతని కెరియర్ లో బాగా కష్టపడి ఇష్టపడిన పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర. అలాగే ఈ సినిమా కోసం తారక్ చాలా పర్ఫెక్ట్ పెట్టాడని చిత్ర యూనిట్ కూడా చెప్తున్నమాట. గురువారం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా గురించి అప్పుడే ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అసలు ఈ సినిమాలో తారక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశాడని, జై పాత్రలో అసలు ఎన్టీఆర్ ని ఎవరు ఊహించరని, అంత బాగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని, ఈ పాత్ర ఒకప్పుడు ఎన్టీఆర్ చేసిన భూ కైలాస్ సినిమాలో రావణ పాత్ర, అలాగే దానవీర సూర్యకర్ణ సినిమాలో దుర్యోధనుడి పాత్రలను గుర్తు చేస్తుందని, ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ స్టామినా ఏంటో చాలా మందికి అర్థమయ్యే విధంగా చెప్పాలని కూడా తారక్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్ర కూడా జనాల గుండెల్లోకి బాగా చొచ్చుకుపోతుందని తెలుస్తోంది. సినిమాలో ఓవైపు వినోదం పండిస్తూ మరోవైపు ఉగ్ర రూపం చూపిస్తూ ఎన్టీఆర్ తనదైన శైలిలో చేస్తున్న యాక్టింగ్ చిరస్థాయిగా ఉండిపోతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత మరింత కొత్తదనం ఉన్న పాత్రలో తారక్ నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని సమాచారం. మరి ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో రేపటితో తెలిసిపోతుంది.